హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఓకే, సెలవులను బాగా జరుపుకుంటున్నారు కదా? అయితే అమ్మల్ని, అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని కథలు చెప్పమని అడుగుతున్నారా? వింటున్నారా కథలు? మనకి తెలుగులో ఎన్నో నీతి కథలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి, గేయాలు ఉన్నాయి అన్నమాట. అయితే చాలా మంచి మంచి నీతి కథలు ఉన్నాయి. ఎంతో మంది కవులు ఎన్నో పద్యాలను మనకి రచించారు. వాటి ద్వారా మనకి ఒక నీతిని మనకి తెలియజెప్పారన్నమాట. ఆ పద్యాల ద్వారా నీతిని మనం తెలుసుకోవాలి, అనుసరించాలి, పాటించాలని అర్థం. అయితే ఈరోజు మనం సుమతి శతక పద్యాలని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఈ సుమతి శతక పద్యాలను రచినది ఈ బద్దెన భూపాలుడు. ఈ సుమతి శతక పద్యాలను రచించింది ఎవరు అంటే బద్దెన భూపాలుడు అనే ఆయన ఈ పద్యాలని, సుమతి శతక పద్యాలని రచించారు. ఈ సుమతి అని ఆశ్చర్యార్థకం ఉంది కదా, సుమతి అన్నది ఈ పద్యం యొక్క మకుటం. ఈ పద్యానికి మకుటం, మకుటం అనగా చివరన వచ్చేదన్నమాట. పద్యం అయిపోయిన తర్వాత చివరన మనకి వచ్చేదాని మకుటం అని అంటారు. ఆ మకుటాన్ని బట్టి మనం ఆ పద్యాన్ని ఎవరు రచించారు అనేది మనం చెప్పవచ్చు అన్నమాట. అలాగే శతక పద్యాలు అన్నాం కదా, శత అంటే వంద అని అర్థం. శత అంటే వంద అని అర్థం. శతకము అంటే వంద లేదా వంద కంటే ఎక్కువ పద్యాలు కలిగిన పుస్తకాన్ని శతక పద్యం అని అంటారు. శతక పద్య పుస్తకాలు అని అంటారన్నమాట. వంద ఉండొచ్చు, వంద కంటే ఎక్కువ కూడా పద్యాలు కలిగి ఉంటాయి అన్నమాట ఆ పుస్తకంలో. దాన్ని శతకము అని అంటారు. అయితే ఈరోజు మనం ఈ సుమతి శతక పద్యాలని చెప్పుకున్నాం. ఈ సుమతి శతక పద్యంలో మొదటిది, ఇమ్మున చదువని నోరును నమ్మాయని పిలిచి నమడుగని నోరును దమ్ముల విలువని నోరును గుమ్మరి మనుద్రవ్వి నట్టి గుంటర సుమతి. ఇమ్మున అంటే ఇష్టంగా, స్పష్టంగా. అలాగే ఎలా చదవాలి, మనం చదివే చదువుని చాలా స్పష్టంగా చదవాలన్నమాట. మనం ఇష్టంగా కూడా చదవాలి. ఈ చదువు ఒక్కటే కాదు, మనం చేసే ఎటువంటి పని అయినా సరే మనం ప్రతి పనిని కూడా ఇష్టంగా చేయాలి. ఇష్టంగా చేస్తేనే మనకి కష్టం అనిపించదు. అది మనం చాలా కష్టంగా చేసాం అనుకోండి, ఇష్టమైన పని అయినా సరే అది చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే చేసే పనిలో ముందు ఇష్టం ఉండాలి. అలాగే స్పష్టంగా, ఇప్పుడు ఇమ్మును చదువున్నోరు, అమ్మాయిని పిలిచి అన్నమడుగునోరు, దమ్ముల పిలువున్నోరు, గుమ్మరి మనదిరవున్నట్టుకుంటారు సుమత అని నేను ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోయి అనుకోండి, మీకు ఏమీ అర్థం కాదు. అదే నేను నిదానంగా ఇమ్మున చదువని నోరును నమ్మాయని పిలిచి ఎన్నమడుగని నోరున్ దమ్ముల విలువని నోరును గుమరి మనుద్రవ్వి నట్టి గుంటర సుమతి అని ఇలా చదివాను. ఇప్పుడు దానికి దీనికి వ్యత్యాసాన్ని మీరు గమనించారు కదా, తేడా అంటే ఇది మీకు అర్థమవుతుంది. మనం ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి గబగబా, అప్పుడు మీకు అది అర్థం కాదన్నమాట. అలాగే స్పష్టంగా కూడా చదవాలి అని చెప్తున్నాను. అలాగే అమ్మాయిని పిలిచి అన్నమడగని నోరును, మనం ఆకలేస్తే ఎవరిని అడుగుతాం అన్నం పెట్టమని? అమ్మనే అడుగుతాం. కాబట్టి మనకు అన్నం పెట్టేది అమ్మే. అమ్మని మనం ప్రేమగా అడగాలి. అమ్మని పిలిచి అమ్మ నాకు అన్నం పెట్టు అని చెప్పేసి ప్రేమగా అడగాలి. దమ్ముల విలువని నోరును, దమ్ములు అంటే తమ్ముళ్ళు, మనకంటే కదా. సరేలే, అరే, ఊరే, ఊరా, రారా అని పిలిచామనుకోండి, అది మంచిగా అనిపించి చిన్న వాళ్ళని, మనకంటే చిన్న వాళ్ళని మనం ప్రేమగా చూసుకోవాలి, ప్రేమగా పిలవాలి. మనకంటే చిన్న వాళ్ళని కూడా మనం గౌరవించాలన్నమాట. కాబట్టి ప్రేమగా పిలవాలి. దమ్ముల విలువని నోరును నమ్మాయని పిలిచి అన్నమడగను గుమ్మరి మనుద్రవ్వి నట్టి గుంటర సుమతి. గుమ్మరి అంటే కుమ్మరి, కుమ్మరి అంటే కుండలు చేసేవాళ్ళు. కుండలు చేసేవాళ్ళని కుమ్మరి అని పిలుస్తారన్నమాట. కుమ్మరి ఏం చేస్తాడు, గుంటను తవ్వి మట్టిని, ఆ మట్టి నుంచి కుండ తయారు చేస్తాడు. అంటే ఆ మట్టి తీసిన తర్వాత ఇక గుంట వ్యర్థమే అన్నమాట. దాంట్లో మనం వేస్తాం, గుంటలో చదారం వేస్తాం, గుంట పని కదా. అది కుమ్మరి మనుద్రవ్వి నట్టి గుంట లాంటిది అని ఈ యొక్క భావము. అంటే గుంట దేనికి పనికిరాదు కదా, చెత్త చెదారమే మనం వేస్తాం. అలాగే మనం ప్రేమగా ఇష్టంగా ఎటువంటి పనిని చేయకపోయినా మనం చేసే పని కూడా వ్యర్థమే అని అర్థం అన్నమాట ఈ సుమతి పద్యం యొక్క
మొదటి పద్యం యొక్క భావం మళ్ళీ ఒకసారి చూడండి. ఇమ్మ జదువని నోరును నమ్మాయని పిలిచి అన్న మడగని నోరును దమ్ముల విలువని నోరును గుమ్మరి మనుద్రవ్వి నట్టి గుంటర సుమతి. భావం ఏంటంటే ఇష్టంతో చదువు చదవని అమ్మాయని పిలిచి అన్న మడగని తమ్ముళ్లను ప్రేమగా పిలువని నోరు నోరు కాదు. అలాంటి నోరు కుమ్మరి వాణి మట్టి గుంట వంటిది అని ఈ పద్యం యొక్క భావం అన్నమాట. ఇక్కడ బొమ్మ చూడండమ్మా. ఇక్కడ ఈ బొమ్మలో తన తల్లి తన యొక్క కూతురికి ఎంత ప్రేమగా అన్నం తినిపిస్తుంది, అవునా? ప్రేమగా అన్నంని తినిపిస్తుంది అన్నమాట. అలాగే ఇంకొక బొమ్మ చూడండి. ఇతనినే కుమ్మరి అని పిలుస్తాం. కుమ్మరి అంటే కుండలు చేసేవాడు అనమాట. కుండలు చేసేవాడిని కుమ్మరి అని పిలుస్తారు. అతను ఇక్కడ కుండల్ని తయారు చేస్తున్నాడు. మరి రెండవ పద్యం. ఆ కొన్న కూడే అమృతము తాగుక నిచ్చువాడే దాత దరిద్రేన్ సోకోర్చువాడే మజుడు తేకువ గలవాడే వంశ తెడు సుమతి. అంటే ఆ కొన్న కూడే మనకి ఆకలేసినప్పుడు, కూడు అనగా అన్నము అని అర్థం. కూడు అంటే అర్థమేంటి? అన్నము. అమృతము, అమృతం అంటే చాలా తీయనైనది, మధురమైనది అనమాట. దేవతలు దాన్ని తీసుకున్నారు. ఈ అమృతాన్ని గనక తీసుకున్న వాళ్ళకి మరణం అనేది ఉండదు అనమాట. వాళ్ళు వృద్ధాప్యం రాదు, ముసలి వాళ్ళు కాదు, ఎప్పుడు కూడా యవ్వన వంతులుగానే ఉంటారు. అంటే చాలా తీయనైనది, మధురమైనది అని అర్థం. అమృతము చాలా ఆ కొన్న కూడే అమృతము అంటే మనకి ఆకలేసినప్పుడు దొరికిన అన్నము అమృతంతో సమానము. మనకి బాగా ఆకలేసింది అనుకోండి, అప్పుడు పచ్చడి అన్నమైనా సరే మనకు చాలా రుచిగా అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది. అదే మనకు ఆకలి వేయలేదనుకోండి, ఆకలి వేయినప్పుడు మనం తింటే అది మనకు రుచిగా అనిపించదు. ఎంత రుచిగా ఉన్న భోజనం అయినా సరే, ఎంత రుచిగా ఉన్న పదార్థం అయినా మనకు ఆకలి అయినప్పుడు మనం తీసుకుంటే దాని రుచి కూడా మనకి తెలియదు అన్నమాట. కాబట్టి ఆ కొన్న కూడే అమృతము, మనకు ఆకలేసినప్పుడు దొరికిన అన్నము అమృతంతో సమానము. తా గొరికక నిచ్చువాడే దాత దరిద్రి. దరిద్రి అంటే భూమి. తా గొరికక అంటే సంకోచించకుండా వెనక ముందు కూడా ఆలోచించగా అడగంగానే ఇచ్చేవాడిని దాత అని అంటారు. మనం ఎవరినైనా సరే అవసరం అని అడిగినప్పుడు, సహాయం చేయమని అడిగినప్పుడు వాళ్ళు వెనక ముందు కూడా ఆలోచించకుండా మనకి సహాయం చేయగలగాలి. చేసేవాడినే ఇచ్చేవాడే దాత, ఇచ్చేవాళ్ళని దాత అని అంటారు. దరిద్రి అనగా భూమి అని. భూమి పైన వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేవాడే గొప్పవాడు దాత అని అర్థం. సోకోర్చు వాడే మనుజుడు. సోకోర్చు అంటే కష్టాలని. అంటే మనిషి జీవితం అన్న తర్వాత కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఆనందం కూడా ఉంటుంది. ఈ రోజున బాగా కష్టం వచ్చింది కదా అని మనం బాధపడకూడదు అనమాట. అలాగే ఆనందం వచ్చిన రోజున ఎక్కువగాను సంతోషించకూడదు. కష్టాన్ని అయినా సుఖాన్ని అయినా మనం సమానంగా అనుభవించగలగాలి. అటువంటి వాడే గొప్పవాడు. మనుజుడు అంటే మనిషి అని అర్థం. కష్టాలని ఓర్చుకునేవాడే గొప్ప. తేకు గలవాడే వంశ తిలకుడు సుమతి. తేకు అనగా ధైర్యము, వివేకము అని అర్థం. ధైర్యంగా ఉండాలి వంశ తిలకుడు. వంశానికి అలంకారము. ధైర్యం కలిగిన వాడు వంశంలో ఒక్కళ్ళున్నా చాలు, అటువంటి వాళ్ళు వంశానికే అలంకారం అని ఈ పద్యం యొక్క భావం. మరొకసారి చదువుతున్నాను. ఆ కొన్న కూడే అమృతము తాగురిక నిచ్చువాడే దాత దరిద్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి అని ఈ పద్యం. ఒకసారి భావం చూడండి. ఆకలైనప్పుడు దొరికిన అన్నము అమృతంతో సమానము. వెనక ముందు ఆలోచించక వాడే దాత. కష్టాన్ని ఓర్చుకునివాడే పురుషుడు. ధైర్యం కలవాడే వంశానికి అలంకారము అని ఈ పద్యం యొక్క భావం. ఈ బొమ్మ చూడనమ్మా. ఇక్కడ ఆమె అతనికి ఏం చేస్తుంది? దానం చేస్తుంది. ఆమె నేను యారో మాకు చూపిస్తున్నాను కదా, దానం చేస్తుంది. ఈమెని మనం
దాతా అని అంటాం, దానం చేసే వాళ్ళని దాతా అని అంటారు. ఇస్తుంది కదా ఈమె, ఈమెని దాతా అని అంటారు. ఇక్కడ యారో మార్క్ చూడండి, ఇతను ఏం చేస్తున్నాడు, తీసుకుంటున్నాడు, కాబట్టి ఇతనిని స్వీకర్త అని అంటారు. ఇచ్చే వాళ్ళని దాతా అని, తీసుకునే వాళ్ళని స్వీకర్త అని అంటారు. మీకు ఈ రెండు పద్యాలు బాగా అర్థమైనవి కదా సార్. ఈ పద్యాలని తెలుసుకుని దీనిలో ఉన్న నీతిని మీరు అనుసరించి ఆచరించాలి కూడా, పాటిస్తారని అనుకుంటున్నాను. సరే పిల్లలు.